मूडो क्यारेक्टर भारतीय जनता पार्टी अध्यक्षुरालु पुरंदरेश्वरी गारु एन्टी रामाराव गारी कुमार्ते मन चंद्रबाबु नायडु गारु अरेस्ट अयिन चंद्रबाबु नायडु गारु वदिन पापं आमे एंत तापत्रयपडिपोतुंदंटे मनं विंटू उंटां ब्लड इज थिक्कर दैन वाटर अनि बंधुत्व प्रेम एन्टी रामाराव गारिनि వెన్నుపోటు పడవడంలో మాత్రం అందరూ సమిష్టిగా చేశారు. ఆ సమిష్టిగా చేసిన వారందరూ కూడా ఇప్పుడు పురందరేశ్వర్ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ లో మంత్రి చేశారు. కాంగ్రెస్ లో ఉన్నా మరిదిని కాపాడే ప్రయత్నమే. వాళ్ళు బీజేపీ లోకి వెళ్ళారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. మరిదిని కాపాలనేటువంటి తాపత్రయపడతా ఉన్నారు. ఈ మధ్యన పురందరేశ్వర్ గారు కాగితం ఇచ్చి వెళ్ళారు. ఏం కాగితం అది? రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరపాలంట. లిక్కర్ స్కామ్ మీద. లిక్కర్ స్కామ్ ఏలేది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో కన్నా మందు విక్రయాలు తక్కువ అమ్ముతున్నారు. తక్కువ మీన్స్ క్వాంటిటీ తక్కువ, ఆదాయం ఎక్కువ. ఎవ్రీథింగ్ కమ్స్ టు ది ఎక్చకర్ ఆఫ్ ది స్టేట్. దీనిలో పెద్ద స్కామ్ జరిగిపోయింది. నాకు కాగితం తీసుకెళ్ళింది ఊరికినే. అసలు వెళ్ళింది వేరు. అసలు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని కాపాడదామని. నాకు తెలిసిన సమాచారం వరకు అయ్యా చంద్రబాబు నాయుడు గారిని కాపాడండి, ఆయనకి సహాయం చేయండి, బీజేపీ ప్రభుత్వం అండగా ఉండండి, మొత్తం పార్టీని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపేస్తామని కూడా ప్రామిస్ చేశారు. మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అనుకోండి. ఇది నిజం. నాకన్నా బాగా బీజేపీ వారికి బాగా తెలుసు. మొత్తం పార్టీని తీసుకెళ్ళి వాళ్ళ పాదాకాంత్రం చేసేస్తాం, మా మరిదిని వదిలిపెట్టండి అని రాయభారానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి ఆమె. ఆమె ఎక్కడున్నా వాళ్ళ బావమరిదిని, వాళ్ళ మరిదిని కాపాడేటువంటి తాపత్రయపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరపాలని అమిత్ షా గారికి తీసుకెళ్లి ఒక మెమోరాండం ఇచ్చినట్టుగా నటించడం, ఈ రాయభారం అంతా నడిపేటటువంటి కార్యక్రమం చేయటం, ఇదంతా కూడా సిగ్గుమాలిన వ్యవహారాలన్నీ చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ పురంధరేశ్వరరావు గారు మహిళ కేంద్రంలో మంత్రి చేశారు. ఎన్టీ రామారావు గారి కుమార్తె శభాష్. కానీ రోజా గారి మీద బండారు సత్యనారాయణమూర్తి, ఆయన పార్టీ కూడా కాదు, వాళ్ళ మరిది గారి పార్టీ, ఆయన ఇష్టం వచ్చినట్టు దూషణ పోషణ చేస్తే మాత్రం పన్నెత్తి కూడా ఖండించలేదు. అంటే ఏమిటి దీని అర్థం? నాకు అర్థం కాల. ఏమ్మా నువ్వు మహిళా నాయకురాలేవు కదా, ఎన్టీ రామారావు గారి కూతురు కదా, రోజా గారు కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు, మీ నాన్నగారు పుట్టి పెరిగినటువంటి సినిమా ఫీల్డ్, ఇంత స్థాయికి వచ్చినటువంటి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక మహిళని, తోటి మహిళని, మీ నాన్నగారు ఇష్టపూర్వమైనటువంటి రంగం నుంచి వచ్చినటువంటి మహిళని బండారు సత్యనారాయణమూర్తి ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఖండించడానికి కూడా నీకు మనసు రాలేదే. నువ్వు మాత్రం బీజేపీ వారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.